నిజామాబాద్ జిల్లా, నేను మొహల్లా జిల్లా ఉపాధి అధికారి ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. గత 4-5 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అయితే నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు తెలియజేయనది ఏమనగా, మరియు అట్లనే విద్యార్థులు కూడా 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు, ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు, ఇట్లా డిగ్రీ చేసేవాళ్ళు, డిప్లొమా చేసేవాళ్ళు, మరియు ఇతర కోర్సులు చేసేవాళ్ళు అందరూ తప్పకుండా ఈ జిల్లా ఉపాధి కార్యాలయంలో కూడా నమోదు చేసుకోవాలి, తమ పేరు నమోదు చేసుకోవాలి, జిల్లా ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. వాళ్ళకు ఆన్లైన్లో కూడా ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ వెబ్సైట్ www.employment.telangana.gov.in లోపల మీరు నమోదు చేసుకోవాలి. అదేవిధంగా జిల్లాలో అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇంకా ప్రైవేట్ సంస్థలు కావచ్చు, వాళ్ళు కూడా మా పోర్టల్ లోపల www.employment.telangana.gov.in లోపల ఎంప్లాయర్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు త్రైమాసిక ఏదైతే రిటర్న్ ఉన్నదో అది కూడా వాళ్ళు త్రైమాసిక రిటర్న్ ER1 అనేది ఆన్లైన్లో కూడా తప్పకుండా మా కార్యాలయానికి పంపవాలను.